నేతన్న ఓకే నేస్తం పథకంలో అర్హులై ఉండి లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందలేకపోయారు. వాళ్ళ అట్లాంటి వాళ్ళ అంశాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు కూడా వాళ్ళని మిస్ అయినటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ వెరిఫై చేసి లబ్ధిదారుడి వారిగా వివరాలు ఇవ్వమని చెప్పని కూడా అధికారులు కోరున్నారు. దానికి సంబంధించి నెల్లూరు అట్లాగే అనంతపురం ఈ కలెక్టర్లు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ అధికారులకి రిటర్న్ గా ఆదేశించి ఉన్నారు. దీని మీద ఇప్పుడు ఎట్లా ఏం జరుగుతుంది? నమస్తే విజయభాస్కర్, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం నుంచి మాట్లాడుతున్నాము. జ్వాల నరసింహ నా పేరు. ముందుగా ఈఎన్5కి మా చేనేతల వైపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ బ్యాలెన్స్ ఉన్నటువంటి నేతన్న నేస్తంలో ఉన్నటువంటి స్టేట్ వైడ్ గా 15,000 మగ్గాలు లో 8,000 మగ్గాలు ఇచ్చి మీరు 7,000 మగ్గాల్ని ఏదో కారణంతో ఆపేయడం జరిగింది. దాన్ని ఈఎన5 ద్వారా ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్ళాం. దాని ఫలితంగానే ఈ డిఎన్5 లో ఫలితంగానే నెల్లూరు జిల్లా కలెక్టర్ క్లియర్ గా మన క్లిప్పింగ్స్ చూసి ఆయన వెంటనే ఆర్డర్స్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు అసలు మగ్గాలు ఉన్నాయా లేవా, ఎందుకు పొరపాటు జరిగింది అన్న వెరిఫికేషన్ చేయండి. అదే అనంతపురం జిల్లాలో జరిగింది వెరిఫికేషన్ చేయడం. శ్రీకాకుళం జిల్లాలో కూడా వెరిఫికేషన్ జరిగిందని అంటున్నారు. నిన్న ఇటీవల గా ఏడీ గారిని కూడా కనుక్కుంటే మొత్తం వెరిఫికేషన్ చేశామంటే మనం ఏమంటే లిస్ట్ చేసి పంపించేస్తున్నాం. అంటే స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి ఈ బ్యాలెన్స్ మిగిలిపోయిన వాళ్ళు 15,000లో 8,000 మంది ఇచ్చారు, లేదా 7,000 మంది మిగిలిపోయిన కూడా అన్ని కొన్ని కొన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ జరిగింది. లిస్ట్ మాత్రం వెళ్ళి వాటికి వాళ్ళకి డబ్బులు ఇస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి.